హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు ప్రిలారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక మరి అవకాశము దేవాదేవుడు అనుగ్రహించి ఉన్నారు ఆయనకి మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక వాక్య ధ్యానం చేసుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మాటలాడే జీవం కలిగిన తండ్రి చూచుచున్నవాడా నీకు స్తుతులు స్తోత్రములు నాయన హృదయమును అంతరంగమును పరిశీలించి నీతి కలిగిన దేవా అయ్యా మనుషులు పైరూపం చూస్తారు కానీ నువ్వు అంతరంగం చూచే దేవుడు అయ్యా అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు అయ్యా ఈ యొక్క ప్రభా మీడియా ద్వారా ఎన్ని కుటుంబాలైతే ప్రభా నీ వాక్యాన్ని ప్రభా వినుటకు నాయన ఇష్టపడుతున్నారు వారందరినీ కుటుంబాలు కుటుంబాలుగా దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని నాయన నాయన ఆయన బిడ్డలందరినీ అయ్యా నీవే తండ్రి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేసి నీ పరిశుద్ధమైన రాకడకు సిద్ధపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్. ఈరోజు మన వాక్యం అంశము చూచుచున్న దేవుడు. దేవుడు చూస్తున్నాడు. మనకి కన్నులు ఇచ్చిన ఆయన మనల్ని చూడక ఉంటాడా? ప్రభునందు పిల్లలు ఆయన అందరినీ చూచే దేవుడు. తన ఎడల యథార్థ హృదయాలను బలపరచుటకు ఆయన కన్నుదృష్టి భూమి అన్నంతటా మరి సంచరిస్తుందని రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో మనం గమనించినట్లయితే తన ఎడల భయభక్తులు గలవారిని బలపరుచుటకు ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు చూస్తున్నాడు. అంతరిక్షములో కూడా మన శాస్త్రవేత్తలు కనిపెట్టి ఉన్నారు, గాడ్స్ ఐ అని చెప్పి దానికి పేరు పెట్టి ఉన్నారు. దేవుడు ప్రతి మనిషిని దర్శించేవాడు. కీర్తన గ్రంథంలో కూడా అదే మాటలు రాయబడి ఉన్నాయి. 14వ అధ్యాయము 2వ వచనం వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అట్లాగే 53వ అధ్యాయంలో కూడా ఇదే మాట రాయబడి ఉంటుంది. 2వ చరణం వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనా లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగు, పాపాత్మలకు తెలివి లేదా? ప్రభునందు పిల్లారు, దేవుడు వెతుకుతున్నాడు, ప్రతి మనిషిని చూస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశము నరులను పరిశీలన చేస్తున్నాడు. ఇంకా చూస్తే ఆయన భూమి ఆకాశం వంగచూడ అనుగ్రహించుచున్నాడని 113వ కీర్తన 6వ చరణములో కూడా ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని వారిని ఇల్లాలుగాను కుమారులు సంతోషంగా తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. ఆయన ఎందుకు చూస్తున్నాడంటే మనల్ని బలపరచడానికి, మనల్ని ఉన్నత శిఖరాల్లో ఉంచడానికి, మనకి ఆశీర్వాదాలు ఇవ్వడానికి, ఈ భూమి మీద మనల్ని సంతోషింపజేయడానికి ఆయన మనల్ని చూచున్న దేవుడై ఉన్నాడు. ఆయన ఎవరికి దూరంగా ఉండివాడు కాడు. ప్రియులారా, ఆయన ప్రతి సమస్యను చూస్తున్నాడు. నీ యొక్క ప్రతి యొక్క అదిగో పరిస్థితిని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఊరుకుండేవాడు కాడు. నువ్వు ఆయన వైపు చూస్తే, నువ్వు ఆయన తట్టు తిరిగితే, ఆయన్ని వెతికితే ఆయన యొద్ద నీకు ఫలము దొరుకును. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, ఆయన యొద్దకు వచ్చే వారికి ఫలము దయచేవాడని నేను నమ్మవలను కదా అని హెబ్రీ పత్రికలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రభునందు ప్రిల్లారా, ఈరోజు చూచుచున్న దేవుడు అనే మాట మనం అంశం గురించి మనము వాక్యము ధ్యానం చేస్తున్నాం. ఈ మాట ఎవరన్నారంటే, మరి ఒక అన్యురాలు ఐగుప్తి దాసి హాగరు అంటున్నది. శారా యొక్క మరి దాసి అంటున్న మాట ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడు యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఎక్కడ చూచి తిని గదా అని అనుకొనెను. దేవుడు చూస్తున్నాడని ఒక అన్యురాలు కూడా సాక్ష్యమిస్తుంది. అబ్రహాము శారా యొక్క విశ్వాసాన్ని గమనించిన ఆ యొక్క దాసి దేవుడు చూస్తున్నాడని గ్రహించింది. ఆమె నిండు చోళాలతో ఉన్నప్పుడు మరి ఆత్మీయులే ఆమెను విడిచిపెట్టినా సరే ఆమె విశ్వాసాన్ని పట్టుకునింది. ఆమె అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంటే ప్రభు వాక్యము దర్శించి శారా దాసివైన హాగరు ఎక్కడికి వెళుతున్నావు అన్నప్పుడు, అయ్యా నేను
నా యొక్క యజమానురాలు నన్ను బహుగా శ్రమ పెడుతున్నందుగా నేను పారిపోచున్నానంటే నువ్వు అలా వెళ్ళబాకు, నీ యొక్క యజమాని యొక్క చేతి కింద అణిగి ఉండు, తగ్గించుకొని ఉండు. నీ యొక్క గర్భంలో శిశువు ఉన్నాడు, ఇష్మాయిల్ అని పేరు పెడతాను అతనికి. మరి అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడు, అతనిలో నుంచి 12 మంది రాజులు వస్తారు, అతను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడాడు. దేవుడు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరినీ కనికరించేవాడై ఉన్నాడు. అందుకనే ఆమె ఆ దేవుని ప్రేమను గుర్తిరిగి, చూచుచున్న దేవుడు నీవే అని ఆయనకి పేరు పెట్టింది పిల్లలు. ఆయన చూసే దేవుడు, ఆయన చూస్తున్నాడు, నిన్ను నన్ను చూస్తున్నాడు. ఇదిగో ఆదాము హవ్వను చూశాడు ప్రియులార. మొట్టమొదటిగా చూస్తే ఆదాము హవ్వలు మరి దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. దేవుడు చల్లపూట వేళ వారితో సహవాసం చేస్తూ వారితో సంభాషిస్తూ ఉన్నప్పుడు వారు హాయిగా చక్కగా దేవుని మార్గంలో నడిచారు. కానీ దేవుడు పరీక్షలో వారు ఫెయిల్ అయిపోయారు. దేవుడు వారిని పరీక్షించినప్పుడు ఆయన ఆజ్ఞ అతిక్రమను మరి వారు చేసి ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞను గైకొనలేదు, కానీ ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దైవగ్రంథం తెలియజేస్తుంది. వారు వేషధారులైపోయారు దేవుని సన్నిధిలో. వారు తోట చెట్ల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూచాడు. చూడండి 3వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరమును విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. తోట చెట్ల మధ్యలో దాక్కున్నారు, దేవుడు చూశాడు. చెట్ల మధ్యలో వారు ఉన్నప్పుడు చూశాడు. వారిని మరి బయటికి తీసుకుని వచ్చి చర్మపు చొక్కాలు వారికి వేయించి వారిని తొడిగించి దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించినప్పటికీ వారిని వెంటనే చంపలేదు పిల్లారా. మరణం వచ్చేసింది, వారు కావాలని కొని తెచ్చుకున్నారు. అపవాది యొక్క మోసంలో పడిపోయారు. దేవుని యొక్క వేదను తోట నుండి వారు, సహవాసం నుండి వారు వెలివేయబడ్డారు. అయితే దేవుడు చూస్తున్నాడు, వారిని గమనించాడు, వారిలో ఉన్న జనాంగాన్ని చూశాడు. నిన్ను నన్ను చూస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రభునందు పిల్లారా, ఇదిగో చెట్ల మధ్యలో ఆదామవ్వను చూచి మరి దేవుడు వారితో మాట్లాడాడు. అలాగే మరి పరిశుద్ధ గ్రంథంలో చెట్టు కింద ఒక వ్యక్తిని చూశాడు. ఎవరు చెప్పండి? మేడు చెట్టు కింద ఒక వ్యక్తిని చూశాడు దేవుడు. ఎవరు? మనందరికి తెలిసిన మరి సుపరిచితమైన వాక్యమే, మనందరికి తెలిసిన ఒక వ్యక్తి, అతనే పొట్టి జక్కయ్య. మరి యేసు ఎవరో చూడాలని కోరుకున్నాడు. యేసు ప్రభువుని గురించిన వార్తను విన్నాడు. ఆయన ఎంత సద్బోధకుడో, ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్నాడో, శరీరధారిగా భూమికి దిగి వచ్చిన దేవుడిని గ్రహించాడు. ప్రభునందు పిల్లలు, అతన్ని ఒక మాట కలిచి వేసేసింది, మార్చివేసింది. యేసయ్య నేను ఖచ్చితంగా చూడాలనుకున్నాడు. ఎందుకంటే యేసయ్య 18వ అధ్యాయంలో చూస్తే సుంకరి ఒక పరిసయుడు, మరి దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలో దేవుడు ఎవరిని నీతిమంతులు చేశాడంటే, మరి సుంకరి అపాపాత్ముడు ఆకాశం వైపు చూచుటకు కన్నులెత్తి చూచడానికి ధైర్యించాలి, రొమ్ము కొట్టుకుంటే అయ్యా పాపిని నన్ను కనికరించాను అన్నప్పుడు, అతడు నీతిమంతుడు ఇతని కంటే అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అనే విషయం ఆ యొక్క బోధ అతను విన్న కాణించి యేసయ్యని చూడాలనుకుని అందరూ పాపి 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 అంటుంటే అతను నలిగిపోయాడు. కానీ దేవుడు ఒక్కడే నీతిమంతుడిగా చేయటకు సమర్థుడని నమ్మాడు. ఆయన చూడాలి, ఆయన గుడ్డివారికి కన్నులను, కుంటివారికి కాళ్లను, కుష్ఠరోగులను శుద్ధి చేస్తూ అనేకమైన మేలు చేస్తున్న దేవుడు, అనేకలు ఆకలిని మరి తీరుస్తూ ఆహారం అనిపిస్తున్న దేవుడని గుర్తెరిగిన వాడే పొట్టి జక్కయ్య. ఆయన చూడాలనుకున్నాడు. ఎలాగైనా మన లైఫ్లో ఒక్కసారైనా యేసయ్యను మనం దర్శించినప్పుడు ఆయన ఎవరో మనం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. ఆయన గురించి విన్నప్పుడు ఆయన చూడాలనుకుంటాం. అదే పని జక్కయ్య చేశాడు. చూడండి 19వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండగా, ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కాను. హల్లెలూయా. అందులో ఆశ పుట్టింది. యేసయ్య చుట్టూ జనాంగము, బహుజనులు ఉన్నారు. నేను పొట్టిగా ఉన్నా, నేను చూడలేకపోతున్నానని చెప్పి ఆసక్తితో ధనవంతుడు, ఒక ట్యాక్స్ కలెక్టర్ ఆఫీసుగా ఉన్న అధికారి, తన్ని పక్కన పెట్టేసి యేసయ్యను ఎలాగని చూడాలని మేడి చెట్టెక్కి యేసయ్యను చూస్తూ ఉంటే దేవుడు అతను చూసి మురిసిపోయాడు. వివేకము కలిగి దేవుని వెతుకు వారి కలరేమని దేవుడు చూస్తే, చూచే దేవుడు కదా. జక్కని దాటి పోగలడా? నిన్ను నన్ను దాటిపోగలడా?
ప్రభు నందు పిల్లారా జక్కేని కన్నెత్తి చూచి జక్కయ్యా అని పేరు పెట్టి పిలిచి నువ్వు త్వరగా దిగు నేడు నేను నింట ఉండవలసి ఉన్నదని అతని పిలిచినప్పుడు అతడు త్వరగా దిగి యేసేని చేర్చుకున్నాడు. హల్లెలూయా. యేసేని చేర్చుకుంటే చాలు ప్రభు నందు, నీకు రక్షణ, నీకు సమాధానము, నీకు శాంతి. ఈ లోకంలో ఎవరెవరు కానీ దేవుడు ఒక్కడే ఇచ్చుటకు సమర్థుడు. ప్రభు నందు పిల్లారా చూడండి, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి చూడండి, యేసయ్య చూచే దేవుడు, ఆయన చూచుచున్నవాడు. జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. సంతోషంతో చేర్చుకున్నాను. అందరూ అది చూచి ఈయన పాపైన మనిషిని యొద్దకు బస చేయ వెళ్ళుచున్నానని చాలా చనుక్కున్నది. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా అదేనన్ను తీసుకునే ఎడలా అతనికి నాలుగంతులుగా మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. హల్లెలూయా. దేవాది దేవుడు అతన్నేమి విమర్శించలేదు, అతనేమి సూటిపోటి మాటలను లేదు, అతనితో ప్రేమగా అతన్ని చేర్చుకున్నప్పుడు అతనికి సంతోషం కలిగింది. తన పాపస్థితి అర్థమైపోయింది, నేను నా దేవునికి ఇష్టంగా ఉండాలని అర్థమైపోయి అతడు తన ఆస్తుల సగభాగం బేదలకు పనిచేశాడు. ధనం మీద ఆశపోయింది, హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా వారి దగ్గర అన్యాయంగా నేను లాక్కుంటే, భయంకరంగా వాళ్ళని పీడిస్తే వారికి నాలుగంతలకు ఇచ్చేస్తానని చెప్పి దేవునికి ఇష్టమైన కార్యం చేశాడు. యేసయ్య సంతోషించి ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పి దేవుని జనాంగంలో కలిపేశాడు దేవుడు. హల్లెలూయా. ఆయన ఉచితంగా నీతిమంతులుగా చేరటకు సమర్థుడు మన ప్రభు. హల్లెలూయా. ఆయన చూచుచున్న దేవుడు, చూసే దేవుడు. జక్కిని చూచాడు, చెట్టు మీద ఉన్న జక్కిని చూచాడు. తోట చెట్ల మధ్యలో ఆదామమును చూచిన దేవుడు, చెట్టు మీద ఉన్న జక్కిని చూచిన దేవుడు. అలాగే చెట్టు కింద ఇంకొక వ్యక్తిని చూచాడు, అంజూరపు చెట్టు కింద ఒక వ్యక్తిని చూచాడు దేవుడు. అతనితో మాట్లాడాడు. ఎవరి వ్యక్తి చెప్పండి? ప్రభు నందు పిల్లారా, మనందరికీ తెలుసు యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 47వ వచనం చూసినట్లయితే, యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు యందు ఏ కపటమునూ లేదని అతని గురించి చెప్పాను, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడుగగా, యేసు పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని అతనితో చెప్పాను. హల్లెలూయా. పిలుపు ఇతన్ని ఇన్వైట్ చేయకముందే, నతానియేలుని మరి యేసయ్య దగ్గర తీసుకుని రాకముందే యేసయ్య నతానియేలును చూచాడు. అంజూరపు చెట్టు క్రింద దేవుని యొక్క వాక్యము ధ్యానం చేస్తూ, మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ, రహస్యంగా దేవుని కొరకు కనిపెడుతూ, ప్రార్థనలో పట్టుదలతో ఉంటూ, దేవుని యొక్క లేఖనాలు చదువుతున్న ఆ వ్యక్తిని దేవుడు ముందుగానే చూచాడు. పిలుపు పిలవక మునిపే. ప్రభు నందు పిల్లారా, నీవు పిలుపులాగా నతానియేలు ఎలా తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి, అలాగే నువ్వు యేసయ్య దగ్గరికి నతానియేలు వంటి మనుషులను దేవుని ఎదుగు తీసుకుని వచ్చేదువు గాక. దేవుడు అంటున్నాడు, పిలుపు పిలవక మునిపే నేను నిన్ను చూశానంటున్నాడు. చెట్టు కింద, అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూశానంటున్నాడు. ఆ విషయం అతను చాలా ఆశ్చర్యపరిచింది. వెంటనే యేసయ్య పాదముల మీద పడి, అయ్యా నువ్వు నిజంగా లోకరక్షకుడు, నువ్వు మెస్సయ్యని నమ్ముచున్నానంటాడు. నతానియేలు, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రములు. ప్రభునందు పిల్లారా, దేవుడు వాక్యము సెలవిచ్చి ఉన్నాడు, వాగ్దానం చేశాడు నతానియేలకి. ఇంతకంటే గొప్ప కార్యాలు చూస్తాం. అవును, మనం ప్రభుని దర్శించిన, మన ప్రభుని వెతుకుతూ ఆయన్ని కనుగొన్నప్పుడు మన జీవితంలో ఎన్నో ఆశ్చర్యాలు చేస్తాడు ఆయన, జరుగుతాయి. ఖచ్చితంగా ఆయన అద్భుతం చేస్తాడు. నువ్వు కృంగిపోవద్దు, భయపడద్దు, దిగులు పడద్దు. యేసయ్య నిన్ను చూస్తున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు. నీ కష్టం ఆయనకు తెలుసు, నీ శ్రమ ఆయనకు తెలుసు, నీ శోధన ఆయనకు తెలుసు. వాటి నుంచి తప్పిస్తాడు, విడిపిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. తోట చెట్ల మధ్యలో ఆదామావును చూచిన దేవుడు, చెట్టు క్రింద ఉన్న ఇదిగో నతానియేలును చూచిన దేవుడు, చెట్టు పైన ఉన్న జక్కెని చూచిన దేవుడు, ఇదిగో కల్వరి సిలువ అనే ఆ చెట్టు మీద నుండి, ఆ యొక్క మ్రాను మీద నుండి, అదిగో ప్రభు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను నన్ను చూచే దేవుడు. నువ్వు ధైర్యంగా ఉండు, భయపడద్దు, భయపడన అవసరం లేదు. ఏది నేను ఏమాత్రం హాని చేయదు, ఏ అపాయం నీ యొక్క గుడారం సమీపించదు, ఏ తెగులు నిన్ను సమీపించదు. ప్రభు నందు పిల్ల, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు.
నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు ఆయన వైపు చూడు, నువ్వు ఆయన వైపు వివేకం కలిగి ఆయన వెతుకు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. అడుగు ప్రతి వానికి దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు, ఆయన కార్యాలు కనపరుస్తాడు. నువ్వు ఒక్కటే, నువ్వు నేను చేయవలసింది ఆయన ఎదుట యథార్థంగా ఉండి, ఆయన ఎందు భయభక్తులు కలిగి, వివేకము కలిగి ఆయన సన్నిధిలో ఉంటే. వివేకం అంటే యోబు గ్రంథము 28:28 చూచినట్లయితే, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. నరులకు సెలవిచ్చెను ప్రభునందు ప్రియులారా. వివేకం అంటే ఏంటో స్పష్టంగా తెలియజేస్తుంది దైవ గ్రంథం. మన చెడుతనమును, మన దుష్టత్వం విడిచిపెట్టి ఆయన తట్టు తిరిగితే చాలు, నువ్వు మారు మనసు పొందితే చాలు, నీ జీవితంలో గొప్ప రక్షణ ప్రభు చేస్తాడు. కానీ మానవులు ఎవరు దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడట్లా. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వచ్చును సాతానుని చూసి నువ్వు భయపడని వస్తారులా, సాతాను శోధన చూసి నువ్వు భయపడని వస్తారులా. నీకు సమర్థుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైనా యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన చూచే దేవుడు, ఆయన నిన్ను నన్ను విడిపించే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఆదాము అవ్వల ద్వారా పాపం వచ్చిందని దేవుడు మనిషి జాతినంతటిని విసర్జించలేదు. కానీ ఇదిగో దేవుడే తన ప్రాణం దారిపోయాడు. ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణం, ఆ మరణం ఆయన మీద వేసుకున్నాడు. ఇంకా మరణం మన మీద ఏలుబాటు చేయదు. భౌతికంగా మాది మరణము కాదు, మాది నిద్ర. పునరుద్ధానుడయ్యాడు ప్రభు, పునరుద్ధానుడయ్యాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ పునరుద్ధాన శక్తితో నిన్ను నన్ను లేపుతాడు. ప్రతి ఒక్కరిని వారి వారి వరుసలో ఆయన నిలబెట్టి నిత్య రాజ్యంలో ప్రవేశిస్తాడు, నిత్య జీవాన్ని గ్రహిస్తాడు. ఆయన గొర్రెలకు సమృద్ధి జీవనం ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు ప్రభునందు ప్రిలారా. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. తన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మనందరికి తెలిసిన మాటే, శాశ్వతంగా నేను నేను ప్రేమించున్నాను గనుక విడువకని ఎడల కృప చూపుచున్నానని యిర్మీయా గ్రంథంలో దైవవాక్యం తెలియజేస్తుంది. ఆయన ప్రేమాస్వరూపమైన దేవుడు. ఆయన మనల్ని సృష్టించుకున్న మన సృష్టికర్త, ఆయన మనల్ని కలుగు చేసిన మన నిర్మాణకుడు, ఆయనే మనల్ని పుట్టించెను. చూడండి కీర్తన గ్రంథము 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములకుండును. ఆయన దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన ప్రేమాస్వరూపిన దేవుడు. నిన్ను నన్ను పాపపు ఊబుల నుండి పైకెత్తిన దేవుడు. నువ్వు వివేకం కలిగి ఆయన వెతికితే చాలు, నీ దుష్టత్వం నీ యొక్క దిగో చెడుతనమును విసర్జించి ఆయన వైపు చూస్తే చాలు, ఆయన నిన్ను నన్ను సమృద్ధి జీవులకు ప్రవేశింపజేస్తాడు. సమస్త దేశములారా ఉత్సాహధ్వనించండి. ప్రతి దేశము, ప్రపంచమంతా కూడా దేవుని వాక్యముతో నింపబడునుగాక, దేవుని సత్య సువార్త ప్రకటింపబడునుగాక. ఆయనే మనల్ని పుట్టించాడు, ప్రతి మనిషి అది గ్రహించుకున్నగాక. మనం ఆయన వారము, మనం ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన ప్రజలము. ఆయన మన తండ్రి, ఆయన మన పరిపాలకుడు, ఆయన మన సర్వము, ఆయన మన భర్త, మన భరించేవాడు. పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. మధ్యాకాశంలో ప్రభువారు ఇదిగో వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు, ఆయన చూచుచున్న దేవుడు. జక్కయ్యకిచ్చిన మారు మనసు నీకు అనుగ్రహింపబడినగాక, నతానయేలుకిచ్చిన ఇదిగో నిష్కపటమైన హృదయం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆదాము అవ్వల నుండి ఇదిగో ఆ పాపపు బీజం తొలగించి క్రీస్తులో మనల్ని నడిపించుకుని ఉన్నాడు. క్రీస్తు యేసు ద్వారా ఇదిగో కడపటి ఆదాము ద్వారా నిన్ను నన్ను దేవుడు యేసు క్రీస్తు ద్వారా సమాధానపరుచుకుని ఉన్నాడు. ఇది సత్యసువార్త, ఇది నిత్యసువార్త. ప్రతి మనిషికి ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యము. సత్యమేవా జయతే, ఎప్పుడైనా సత్యమే జయించింది. అసత్యం అంట, సత్యము చెప్పులు తొడుక్కునే లోపు అసత్యం ప్రపంచమంతా తిరిగి వచ్చిందంట. కానీ సత్యమేవా జయతే, ఎప్పటికైనా నిజమే గెలిచింది, సత్యమే గెలిచింది. ఆయన అంటున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. పరలోక రాజ్యం చేరాలంటే యేసు క్రీస్తు ద్వారానే. సమస్త దేశములారా
యెహోవా గురించి ఉత్సాహం చేయండి. ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం పాపులుగా ఉండగానే క్రీస్తు యేసు మన కొరకు మరణించాడు కలువరి సిలువలో. నీ కొరకు నా కొరకు ఆయన త్యాగము చేశాడు. తన మహిమను విడిచిపెట్టాడు, తన వైభవాన్ని విడిచిపెట్టి, పరలోక రాజ్యం విడిచిపెట్టి కన్యగర్భాన చిన్న పిండముగా భూమి మీదకి వచ్చాడు. మనిషి కుమారుడిగా మనందరి ఎదుట 2000 సంవత్సరాలకి సంచరించాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. నేనే మార్గము సత్యము జీవమని చెప్పిన దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. ఆయన ఇదిగో ప్రభునందు ప్రియుల ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా చేటుకు సమర్థుడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు భయపడను అసలే, ఏ దోషము నిన్ను ఏలేదు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడు, ఓర్చుకుంటాడు, భరిస్తాడు. ఓర్చుకున్నాడు కలువరి సిలువలో. సర్వలోక మానవుల పాప విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టాడు. దేవుని గొర్రెపిల్లగా లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన దిగి వచ్చిన దేవుడు. మొట్టమొదటిగా ఆయన పాపుల కొరకు దిగి వచ్చాడు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి నేను వచ్చి ఉన్నానన్నాడు. ఆయన వాక్యం ప్రబలమవుతుండగా ఎందరైతే విశ్వాసములకు పాత్రులవుతారో వారందరినీ పరిశుద్ధుగా తీర్చి ఆయన 2వసారి రాబోతున్నాడు. ఈసారి పాపుల కొరకు కాదు, పరిశుద్ధులందరినీ తీసుకుని వెళ్ళడానికి. హల్లెలూయా. పరిశుద్ధులతో విందు, పరిశుద్ధులతో సహవాసము, దేవుని దూతలతోనూ దేవునితోనూ, అదిగో తండ్రి అయిన కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మనం నిత్యము ఆనందించే రోజులు రాబోతున్నాయి. మనము ఈ భూమి మీద ఉండేది కొద్ది కాలమే. ఇది కాదు జీవితం, ఈ లోకము శాశ్వతం కాదు. దేవుడు నీ పట్ల నా పట్ల ఎంతో ఉన్నతమైన ఇదిగో ఆశ కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితి నుంచి విడిపిస్తాడు. ఆయన సమర్థుడు, బలవంతుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు. ఒకవేళ ఆయన ఒకవేళ నిన్ను గద్దించాడా, ఒకవేళ ఆయన నిన్నేమన్నా ఇదిగో ఎక్కడన్నా శిక్షకు అప్పగించాడా, అది ఒక్క క్షణమే ఉంటుంది, అది తొలగిపోయింది, మబ్బు తొలగిపోయినట్టుగా తొలగిపోతుంది. ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచునని దైవ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడు ఒకవేళ కుమారుడుగా నిన్ను చూస్తూ, కుమార్తెగా నిన్ను చూస్తూ ఒకవేళ గద్దిస్తే గద్దెంపుకు లోబడు. నా దేవుడు ఇదిగో ఈ విధంగా నాకు శిక్ష విధించాడని ఆయనకు దూరం అవ్వద్దు, మరెక్కువగా లోబడు. తండ్రి తన పిడలను ఎలా చూసుకుంటాడో, అలాగే తండ్రి తన పిడలెడల ఎలా జాలి కలిగి ఉంటాడో, దానికన్నా ఎక్కువ జాలి కలిగిన దేవుడు, తల్లి కన్నా తండ్రి కన్నా మించిన ప్రేమ కలిగిన దేవుడు. మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టిన ఆయన మనల్ని చేరదీసే దేవుడు. మనకు మంచి తల్లిదండ్రులు ఇచ్చిన దేవుడు ఆయనే, మనకు మంచి కుటుంబం ఇచ్చిన వాడు ఆయనే, నిన్ను నన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తూ తన ప్రాణం దారిపోసిన వాడు ఆయనే, పరిశుద్ధ రక్తము చిందించిన వాడు ఆయనే, మరణించి సమాధి చేయబడి అని చెప్పినట్లుగా తిరిగి 3వ దినం తిరిగి లేచిన దేవుడు ఆ సజీవుడు ఆయనే. ఆయన ఎందు విశ్వాసం, ఆయన వెతుకు, ఆయన పట్టుకో, ఆయన పాదాలు పట్టుకొని గోచాడు. దావిది కుమారుడిని దాటిపో, దేవాది దేవుని కుమారుడిని దాటిపోవద్దని నువ్వు గనుక ఆయన సన్నిధిలో ఆయన వెతుకుచు ప్రార్థన చేస్తే ఆయన నిత్యముగా నీ మొర ఆలకించి ఇదిగో నతానియేలు వలె నింపుతాడు. ఇదిగో జక్కేని ఎలాగా ఉచితంగా నీతిమంతులుగా రక్షణలో నడిపించేలా నడిపిస్తాడు, సంతోషంతో నింపుతాడు, సమాధానంతో నింపుతాడు. చూచుచున్న దేవుడు నీవేని హాగరు పేరు పెట్టింది. ప్రభునందు పిల్లారా, నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని బిడ్డవి. దేవుడు మనుషులందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమ వెల్లడవుతుందిగా. ఆ ప్రేమ ఇంకనూ ఇదిగో మన మీద అపారంగా కుమ్మరుస్తుండగా ఇప్పుడే లోబడదాం, ఇప్పుడే ఆయన సన్నిధిలో ఇదిగో ఆయనకు ఆయాసకరమైన విడిచిపెడదాం, దేవుని సన్నిధిలో యథార్థముగా ఉందాం. యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. ఆయన దృష్టిలో నీవు నేను ఉన్నాము కనుక ఆయన ఎదుట మనము సాగిలిపడి ఆయన ఎదుట మోకాళ్ళుని శిరస్సు వంచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీ సత్యవాక్యమును నాయన ఇదిగో ప్రభా నన్ను మరుగుపరుచుకుని మాట్లాడినందుకే నీకే మహిమ కలుగును గాక. ఎవరు ఏ సమస్యలు ఉన్నారో, ఏ యొక్క ఇబ్బందుల్లో ఉన్నారో ఎరిగిన దేవుడివి అయ్యా. ప్రతి కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడివి నాయన, నువ్వు చూచుచున్న దేవుడివి అయ్యా. నువ్వు సమర్థుడివి అయ్యా నాయన, దీనులను దరిద్రులను పెంటకొప్పు నుండి లేవనెత్తి అయ్యా ఉన్నత శిఖరాల్లో నాయన కూర్చుండిబెట్టే దేవుడి, సౌఖ్యమును సంతోషమును సమాధానమునిచ్చే గొప్ప దేవ. ఈ కుటుంబాన్ని చేతిగా చెప్పుకున్నాం. ఈ యొక్క తండ్రి నాయన మీడియా ద్వారా, తండ్రి టీవీ పరిచయం ద్వారా ఎంతమంది అయితే నీ సత్యవాక్యం విని ఉన్నారో, నీ వర్తమానం విని ఉన్నారో, వారందరూ దీవింపబడుదురు గాక, ఆశీర్వదింపబడుదురు గాక, నీ పరిశుద్ధ రాకడు సిద్ధమవుదురు గాక. అయా కనికరించి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని. మా రక్షకుడు, మా విమోచకుడు, మాకు చాలిన దేవుడు, నమ్మదగిన వాడు, మమ్మల్ని చూచుచున్నవాడు, మా కన్న తండ్రి, మా ప్రాణప్రియుడైన నజరేయుడ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడు యేసు క్రీస్తు వారికి నిత్యమైన కృప,
పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము సన్నిధి సమాధానం నిరంతర ఆదరణ త్రియేక దేవుని మహావాత్సల్యత మనకును సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు మహిమ మేఘం ఎక్కువ వరకును యుగ సమాప్తి వరకును సదాకాలం వరకును ఆయన తోడుగా ఉండి నడిపించునుగాక ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్